ఆడబిడ్డ నవ్వినప్పుడే ఆ ఇల్లు నవ్వుతుందని, ఇల్లు నవ్వితే ఓరు, ఓరు నవ్వితే తెలంగాణ, తెలంగాణ నవ్వితే సీఎం కేసీఆర్ నవ్వుతారన్నారు బీసీ సంక్షేమ పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్. అందుకే అందరి వాడుగా అన్ని వర్గాల సంక్షేమం కోసం కృషి చేస్తున్నారన్నారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల లబ్ధిదారులు సీఎం కేసీఆర్ నిండు నూరేళ్లు చల్లగా వర్ధిల్లాలని ఆశీర్వదించాలని కోరారు. కరీంనగర్ కలెక్టరేట్లో కరీంనగర్ నియోజకవర్గంలోని కరీంనగర్ అర్బన్, కరీంనగర్ రూరల్, కొత్తపల్లి మండలాలకు చెందిన కళ్యాణలక్ష్మి, షాది ముబారక్ లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి బీసీ సంక్షేమం పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ముఖ్య అతిథిగా హాజరై మేయర్ సునీల్రావుతో కలిసి 157 మంది లబ్ధిదారులకు 1,87,21,692 రూపాయలు విలువ చేసే చెక్కులను పంపిణీ చేశారు. సమైక్య పాలనలో గత ప్రభుత్వాలు ప్రజల అవసరాలను పట్టించుకోలేదన్నారు మంత్రి గంగుల కమలాకర్. నాడు కరెంటు ఎప్పుడు వస్తుందో తెలియక, తాగునీరు లేక అరిగోసపడ్డ పరిస్థితులు ఉండేవని గుర్తు చేసుకున్నారు. కానీ తెలంగాణ రాష్ట్రం రావడం, సీఎంగా కేసీఆర్ గద్దెనెక్కిన తర్వాత తెలంగాణ ప్రజలకు కరెంటు, నీటి కష్టాలు తొలగిపోయి ఇప్పుడిప్పుడే తెలంగాణ కోలుకుంటుందన్నారు. గతంలో నిరుపేదింటి ఆడబిడ్డల వివాహాల కోసం చేసిన అప్పులకు వడ్డీలు పెరిగి చివరికి భూములు అమ్ముకోవలసిన పరిస్థితులుండేవని ఆవేదన వ్యక్తం చేశారు. కానీ కేసీఆర్ సీఎం అయిన తర్వాత ఆడబిడ్డల వివాహాల కోసం నిరుపేదలు అప్పులు పాలు కాకుండా కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు అమలు చేస్తున్నారన్నారు. తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు బీజేపీ పాలిత రాష్ట్రాలతో పాటు మిగతా ఏ రాష్ట్రాల్లో అమలు కావడం లేదన్నారు. తొలిచూరు కాన్పు కోసం కేసీఆర్ కిట్ పథకాన్ని అమలు చేయడంతో పాటు తల్లిని, పుట్టిన బిడ్డను ఆసుపత్రి నుండి క్షేమంగా ఇంటికి పంపిస్తున్నామన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు చెందిన వారికి ఉన్నత వర్గాలకు ధీటుగా చదువు చెప్పించేందుకు గురుకులాలు ఏర్పాటు చేసి ఒక్కో విద్యార్థి చదువు కోసం 120,000 రూపాయలు వెచ్చిస్తున్న ఘనత తెలంగాణ ప్రభుత్వాన్ని అన్నారు. అన్ని వర్గాల సంక్షేమం కోసం అందరి వాడుగా కృషి చేస్తున్న సీఎం కేసీఆర్ నిండు నూరేళ్లు వర్ధిల్లాలని, నిండు మనసుతో ఆశీర్వదించాలని కోరారు. ఆడబిడ్డలు కంటదారి పెట్టవద్దనేది సీఎం కేసీఆర్ తాపత్రయమని, ఆడబిడ్డ నవ్వితే ఇల్లు నవ్వుతుంది, ఇల్లు నవ్వితే ఊరు నవ్వుతుంది, ఊరు నవ్వితే తెలంగాణ, తెలంగాణ నవ్వితే సీఎం కేసీఆర్ నవ్వుతారన్నారు. నిరుపేదలకు సేవ చేసుకునేలా బీసీ సంక్షేమం పౌరసరఫరాల శాఖను కేటాయించిన సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానన్నారు. ఓట్లు అప్పుడు వచ్చి దండం పెడతారు, ఓట్లు వేయించుకునే అంగకాతం వాళ్ళు మనం పట్టించుకున్న పరిస్థితి లేదు. అందుకే తెలంగాణ రాష్ట్రం రాకముందు అరగోసపడదు, కరెంటు ఉండకపోవు, ఎండాకాలం వస్తే కరెంటు ఉండకపోవు, నీళ్లు ఉండకపోవు, బాయిలు ఎండకపోతుండే, చెరువులు ఎండకపోతుండే, ఈ నీళ్ళకు ట్యాంకర్లు వస్తుంటే ట్యాంకర్లు వెంబడి మా ఆడబిడ్డలు బిందెలు పట్టుకుని పోయి నీళ్ళ కోసం అడిగే పరిస్థితి ఉండే, మానే డ్యామ్ ఎప్పుడు ఎండిపోయి ఉంటుండే, ఏ చెరువు ఏ బాయిలు ఎండుకునే పరిస్థితి ఉండే. మరి తెలంగాణ రాష్ట్రం వచ్చే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినరు, ముఖ్యమంత్రి అయినాక ఒక్కరోజున కరెంటు వస్తుంది, తల్లి పొద్దులే కరెంటు బ్రహ్మాండంగా ఉంటుంది. మా ఆడబిడ్డలు బిందెలు పట్టుకొని ట్యాంకర్ల పొడి నీళ్ళ కోసం పోతలేరు, ఏ చెరువులో చూడు నీళ్లు నిండున్నాయి, ఎక్కడ చూడు ప్రజలు సంతోషంగా ఉన్నారు. మరి తెలంగాణ రాష్ట్రం రాకముందు ప్రభుత్వాలు లేవా ఉన్నాయి, కానీ ప్రజలు పట్టించుకోలే. తెలంగాణ రాష్ట్రం రాకముందు ముఖ్యమంత్రులు లేరా ఉన్నారు, కానీ ప్రజలు పట్టించుకోలే. తెలంగాణ రాష్ట్రం వచ్చింది, కేసీఆర్ ముఖ్యమంత్రి అయిండు, కాబట్టి మన బాధ తెలిసిన వ్యక్తి కాబట్టి ఇప్పుడిప్పుడే మనం మెల్లగా కొంచెం కోలుకునే పరిస్థితి వచ్చింది. కరెంట్ వస్తుంది, నీళ్ళు వస్తుంది, పెట్టుబడులు వస్తున్నాయి, బ్రహ్మాండంగా ముందుకోతున్నాం మనం. మరి నేను కూడా చిన్నగున్నప్పుడు చూద్దు, నేను వెనుకబడిన కులాల బిడ్డను, నేను కూడా మన దగ్గర ఏముంటాయి, 100,000 కోట్ల 1,000 కోట్ల రూపాయలు ఉండయి, మనం గరీబ్ వాళ్ళం, రెక్కాడితే డొక్కాడని ఉంటాయి మనుషులు మనం. కొంతమంది కూలి చేసుకుంటాం, కొంతమంది కులవృత్తి చేసుకుంటాం, కొంతమంది వ్యవసాయం చేసుకుంటాం. మరి ఈ వ్యవసాయం చేసిన వాళ్ళకైతే మనైతే బిడ్డకు పెళ్ళి చేయాలి కదా, తులసి బిడ్డ కుడుతుంది కదా, బిడ్డకు పెళ్ళి చేయాలని చెప్పి తల్లికి ఆరాట పడుతుంది, కానీ ఇంత పైసలు ఉండయి. ఆ పరిస్థితి ఎప్పుడు మనం చూద్దాం. మనం చిన్నప్పుడు ఊళ్ళల్లో నా కళ్ళ ముందు జరిగింది చాలాసార్లు, తొలుసూరు బిడ్డ కుడుతుంది తల్లికి, బిడ్డ పెరుగుతూ ఉంటుంది తల్లికి ఆరాటం పడుతూ ఉంటుంది, అయ్యో నా బిడ్డ పెళ్ళి వేయాలి కదా, ఒక మంచి అయ్యే చేతులు పెట్టాలి కదా, ఒక మంచి సంబంధం చూడాలి అంటే తండ్రికి అంతా బాధ ఉండదు, తండ్రికి అంతా ఆవేదన ఉండదు, ఆరాటం ఉండదు ఎక్కువ, తల్లికున్నంత ఆరాటం ఉండదు. తల్లే సంబంధం చూసుకుంటుంది, కట్నకాలుకలు మాట్లాడుకుంటుంది, పెట్టిపోతలు మాట్లాడుకుంటుంది, మాట్లాడుకున్న అయ్యే చేతులు పెడదామని చెప్పి
కన్నకాలు మాట్లాడుకొని పత్రిక కొట్టిస్తది. చేతిలో పైసలు లేవు, అయినా కానీ ధైర్యంగా నా బిడ్డ పెళ్లి చేయాలని చెప్పి ఆడటంతో పత్రిక కొట్టిస్తది. కొట్టించి మొదలు బిడ్డను తీసుకుపోయి తండ్రి దగ్గరికి వస్తుంది. నాన్న నాకున్నది ఒక్కనివే కదా, మరి తొలుసూరు బిడ్డ పెళ్ళికి ఎదిగింది, పెళ్ళి పెట్టుకున్నా ఒక 50,000 చదువు నాన్న అంటే నాన్న ఇచ్చిన పరిస్థితి లేదు. అన్నను అడిగినా కూడా అన్న కూడా ఇచ్చే పరిస్థితి లేదు. ఏడ్చుకుంటూ వచ్చే పెళ్ళి పెట్టుకునే ఉన్న ఎకరం భూమి కుదబెట్టుకొని 1,00,000 రూపాయలు అప్పు చేసి బిడ్డ పెళ్ళి ఘనంగా చేసే పరిస్థితి వచ్చింది. అప్పు తెచ్చి అప్పుకు మిత్తాయ, మిత్తికి మిత్తాయ, అప్పుకు అప్పాయ. ఆ అప్పు తీర్చలేక తన కన్న బిడ్డ పెళ్లి కోసము ఆ భూమి అమ్ముకున్న పరిస్థితి మనం ఊళ్ళో చూద్దాం. మనకేం కలిగి భూమి పోతావా అని నా బిడ్డ సంతోషంగా ఉండే పరిస్థితి ఉండాలని మనం అనుకున్నాం. కానీ ఇప్పుడున్న పరిస్థితి ఏమున్నది? ఇప్పుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, అవ్వా నువ్వు బాధపడకు, తల్లి నువ్వు బాధపడకు, పుట్టింది నీకే కావచ్చు ఆ బిడ్డ, కానీ ఆ తెలంగాణ ఆస్తి నా ఆడబిడ్డ, నీ బిడ్డ పెళ్ళి నేను చేస్తా, నువ్వు మళ్ళీ అప్పు కట్టకు అని చెప్పి ఈ భారతదేశంలో కాదు ప్రపంచంలో ఏ ముఖ్యమంత్రి ఏ ప్రధానమంత్రి చేయని విధంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నీ బిడ్డ పెళ్ళికి 100,000 రూపాయల కళ్యాణ లక్ష్మి చెక్ ఇచ్చే పరిస్థితికి వచ్చింది. ఉన్నదా ఇదివరకు ఈ భారతదేశంలో? ఎందుకంటే ఈరోజు పేద ప్రజలను ఆదుకునే కార్యక్రమం ఎవరు చేసినా కూడా అందరం కూడా వారిని దీవించాల్సిందే. మరి గతంలో ఎన్నడూ లేని విధంగా, ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కళ్యాణ లక్ష్మి చెక్కులు, మరి ప్రతి మహిళ పేదింటి మహిళల మరి వివాహాలకు సంబంధించి వారెవరికి ఇబ్బంది ఉండదని చెప్పేసి 100,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమం తీసుకోవడం, మరి దానికి అందరం కూడా ప్రతి ఒక్కరికి కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తూ, ఎంత కష్టకాలం ఉన్నప్పటికీ కరోనా ఉన్నప్పటికీ మరి ఇన్కమ్ ఆదాయం లేనప్పటికీ కూడా ఈ స్కీములు ఆగిపోవద్దు, పేద ప్రజలు ఇబ్బంది పడద్దు అనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి కళ్యాణ లక్ష్మి చెక్కులు, షాదీ వారి చెక్కులు ప్రతిసారి ఇవ్వడం జరుగుతూ ఉన్నది. ఇది కూడా చాలా గొప్ప విషయం. దేశంలో ఉన్న ఎక్కడ కూడా ఏ రాష్ట్రంలో ఏ అధికారంలో ఉన్న ఏ పార్టీ చేయనటువంటి కార్యక్రమాలు మన తెలంగాణలో గౌరవ ముఖ్యమంత్రి గారి సారథ్యంలో జరుగుతుండడం, మరి మనకు వారు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉండడం మనందరికీ అదృష్టంగా పేర్కొంటా ఉన్నాను. ఎందుకంటే పేద ప్రజలను ఆదుకునేందుకు, అన్ని వర్గాల ప్రజలను ఆదుకునేందుకు ముఖ్యమంత్రి గారు తీసుకున్న స్కీమ్స్ అన్నీ కూడా చాలామంది అన్ని రాష్ట్రాల వరకు వచ్చి కూడా మరి ఈ స్కీమ్స్ ఇంత గొప్పగా ఆచరణలు జరుగుతున్నాయని చెప్పేసి మరి మనల్ని అభినందించిపోతా ఉన్నాం, మన ప్రభుత్వాన్ని అభినందించిపోతూ ఉన్నారు.